వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. హోలీ పండుగ చరిత్ర ఏంటి, అసలు హోళికా దహనం ఎందుకు జరుపుకుంటారు, ఇవి మనలో చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మన హిందూ పంచాంగం ప్రకారం కనుక మనం చూసినట్లయితే ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగ వస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా మనకు 2024లో మార్చి నెలలో 25వ తేదీన కూడా బుధవారం నాడు వచ్చింది. ఈ రంగుల పండుగను కూడా హిందువులతో పాటు ఇతర మతాల వారు కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ సమయంలో చిన్నారుల నుంచి కూడా పెద్దల వరకు కూడా రంగుల వానలో తడిచి ముద్దవుతూ ఉంటారు. కాబట్టి ఈ పండుగను సత్యయుగం నాటి నుంచి కూడా జరుపుకున్నట్టుగా మన పురాణాల్లో పేర్కొనబడింది. ఇప్పటికీ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హోలీ పండుగను ఆనవాయితీగా మనం అందరం కూడా జరుపుకుంటూనే ఉన్నాం. హోలీ అంటే అగ్నికి సంబంధించినది, దీన్ని హోళికా పూర్ణిమ అని కూడా అంటూ ఉంటారు. ఈ సమయంలో కాముని దహనం, డోలోస్తపం అంటే ఇలాంటి వేడుకలు కూడా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ రంగుల పండుగను ఉత్తరప్రదేశ్లోని మధుర అలాగే బన్సారా నందగ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా వసంత పంచమి నుంచి కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు. ఈ పండుగ దాదాపు 40 రోజుల వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇక మధుర చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో జరుపుకునేటువంటి ఈ హోలీ పండుగ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేడుకలకు చూసేందుకు కూడా విదేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో కూడా పర్యాటకులు తరలి వస్తూనే ఉంటారు. ఈ సందర్భంగా హోలీ పండుగ వెనుక ఉన్నటువంటి కథ ఏంటి, ఎందుకని రంగులు పండుగను జరుపుకుంటారనే ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక డోలోత్సవం అంటే ఏంటి, అయితే దీనికి సంబంధించి మనం చూద్దాం. హిందూ పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్టుగా పెద్దలు చెబుతూ ఉన్నారు. ఇలా రంగులు పువ్వులు ఒకరిపైన ఒకరు చల్లుకోవడం వల్ల స్నేహబంధం ప్రేమ సౌభాగ్యాలు కూడా పెరుగుతాయని చాలామంది నమ్మకం. దీన్ని డోలోత్సవం లేదా డోలుకోత్సవం అని కూడా అంటూ ఉంటారు. ఇక కృతయుగంలో సూర్యవంశానికి చెందినటువంటి రఘునాథ అనే రాజు తన సామ్రాజ్యాన్ని కూడా పాలిస్తూ ఉండేవాడు. అయితే ఆ రాజ్యంలో అకస్మాత్తుగా హోళిక అనే రాక్షసి వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీంతో అక్కడ ప్రజలందరూ కూడా ఈ సమస్య నుంచి గట్టెక్కించమనేసి కూడా రాజుగారిని వేడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి నారద మహర్షి ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున హోళికను పూజిస్తే సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందనేసి కూడా నారద ముని చెప్తాడు. అలా పగలు ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తూ ఇబ్బందులు అయితే ఎక్కడైతే పగలు పూజలు చేస్తే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో ఇంకా కొద్ది రోజులు అవి పెరుగుతాయని, అందుకే రాత్రి వేళ పూజలు చేయాలనేసి కూడా సూచిస్తారు. అప్పటి నుంచి కూడా హోలీ పండుగ రాత్రి వేళ నిర్వహిస్తున్నట్టుగా కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించి మరో కథ కూడా ఉంది. ఆ కథ ప్రకారం కనుక మనం చూసినట్లయితే రాక్షస రాజు అయినటువంటి హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు అనునిత్యం శ్రీహరిని పూజిస్తూ ఉంటాడు. మరోవైపు శ్రీహరి చేతిలో చనిపోయినటువంటి తన తమ్ముడి చావుకు పగ తీర్చుకోవడానికి ఆ రాక్షసరాజు కొన్నాళ్ళ పాటు ఘోర తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేసిన తనకు ఎట్టకేలకు వరం లభిస్తుంది. దీంతో ఆ రాక్షసరాజు తాను దేవుడునని స్వయంగా ప్రకటించుకుంటాడు. ప్రజలందరూ తనను దేవుడిలాగా ఆరాధించాలనేసి కూడా ఆదేశిస్తాడు. ఇదిలా ఉండగా హిరణ్యకశిపునికి కుమారుడు అయినటువంటి ప్రహ్లాదుడు శ్రీహరికి గొప్ప భక్తుడు. తన తండ్రి ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ఉంటాడు. శ్రీహరి తప్ప మరి ఎవరిని కూడా పూజించేవాడు కాదు. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి రాజు అంటే ఆ రాక్షస రాజు తన సొంత కుమారుణ్ణి అతను కూడా తన చంపేయమనేసి కూడా ఆదేశిస్తాడు. కాబట్టి ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సందర్భంలో ఈ హోలీ పండుగ చలికాలానికి వీడుకోలు చెప్పి వసంత ఋతువు కూడా ప్రారంభానికి సూచిక కూడా చెబుతూ ఉంటారు. ఈ సమయంలో పంట పొలాలు
కొత్త పంటలతో నిండిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ పండుగ వేళ రైతులు ఇంత ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ కారణంగానే పోలికను వసంత మహోత్సవం అని లేదా కామ మహోత్సవం అని కూడా అంటూ ఉంటారు. మరోవైపు డోలిక అంటే ఊయల అనే అర్థం. కాబట్టి ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి నాడు చిన్ని కృష్ణుడు ఊయల్లో వేసి ఊపినట్లుగా కూడా పురాణాల్లో కూడా పేర్కొంటూ ఉన్నారు. అందుకే ఈ పండుగ వేళ పశ్చిమ బెంగాల్లోని హోలీ రోజున కృష్ణుడి విగ్రహాన్ని ఊయల్లో ఉంచి డోలకోత్సవం కూడా ఈ వేడుకలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ హోలీ రోజున కన్నయ్య రాధను కూడా ఊయల్లో ఉంచి రంగులు చల్లినట్టుగా కూడా పెద్దలు చెబుతూ ఉన్నారు. ఇక పూలతో హోలీ అని కూడా ఉంటుంది. దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈ హోలీ పండుగ వేళ ఉపయోగించేటువంటి రంగులకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఈ రంగులను కల్తీ కాకుండా తయారు చేస్తారు. అందుకే ప్రత్యేకంగా సహజమైనటువంటి పూలతో ఈ రంగులను కూడా తయారు చేస్తారు. రాధారాణి గ్రామమైనటువంటి బన్సారాలోనే ఈ పూల హోలీ అంటే రంగుల హోలీ కూడా ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే ప్రహ్లాదుని చంపాలని తన సోదరి హోళికను ఆదేశిస్తాడు. సోదరిని ఆదేశాల మేరకు అంటే ఆ రాక్షస రాజు ఆదేశాల మేరకు ఆమెను అగ్నికి అతీతమైనటువంటి హోళిక ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకుతుంది. ఆ సమయంలో విష్ణునామ స్మరణలో ఉన్నటువంటి ప్రహ్లాదుడికి ఏమీ కాదు. కానీ హోళిక మాత్రం ఆ మంటల్లో కాలి బూడిదైపోతుంది. అలా బూడిద కావడంతో చెడు అంతానికి సంకేతంగా పరిగణిస్తారు. అనంతరం హిరణ్యకశిపునికి శ్రీహరి సంహరిస్తాడు. అయితే హోళిక చావుతో హోలీ పండుగ ముడిపెట్టి ఉంది అనేసి కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా మనకు హోలీ పండుగ హోలీ రోజు ఎందుకు రంగులు చల్పుకుంటారు, హోలీ పండుగ చరిత్ర ఏంటి అనేది కూడా మీరు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాలు, వాస్తు ఇలాంటి మరిన్ని విషయాలను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఫస్ట్ గురు టీవీ. కాబట్టి ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.